హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీకు కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 కప్పుల రైస్ను తీసుకోండి. ఈ రైస్ను 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న రైస్ను వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి. ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత 1 కి 2 కప్పుల వాటర్ను యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి రైస్ అనేది పొల్లులు పొల్లులుగా వస్తుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ రైస్ను కుక్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు కొబ్బరిని తురుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిని, పచ్చి కొబ్బరిని ఇలా తురుముకోండి. మీకు ఇలా తురుముకోవడం ఇబ్బందిగా అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి మొత్తాన్ని ఇలా తురుముకోండి. వీడియోలో చూపించిన విధంగా మిగిలిన కొబ్బరిని కూడా ఇలా తురుముకోండి. ఇలా తురుముకున్న కొబ్బరిని పక్కన పెట్టుకోండి. అలాగే 1 మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో 10 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాజీరా, కొద్దిగా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీకు రుచికి తగ్గట్టు సాల్ట్, మీరు ముందుగా తురుముకున్న పచ్చి కొబ్బరిలో మిగిలిపోయిన కొబ్బరి ముక్కలు ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 పాన్ పెట్టుకోండి. ఈ పాన్ హీట్ అయిన తర్వాత 5 లేదా 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ను మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు వేసుకోండి. అలాగే 1 పసుపు వేసుకోండి. ఈ తాలింపు అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అందులో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఈ మసాలా, పచ్చి కొబ్బరి కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన కొబ్బరి మసాలాలో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను యాడ్ చేసుకోండి. ఇలా రైస్ను యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి మసాలా రైస్కు పట్టే విధంగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. దీనిని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్, పుదీనా, లెమన్ ముక్కతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యమ్మీ స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ మసాలా కోకోనట్ రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.